నమస్కారం. ఏసీటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. క్రీడాకారులకు మానసిక ఉల్లాసం. బాపట్లలో 2 కోట్లతో క్రీడా వికాస కేంద్రం. క్రీడా వికాస కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. వచ్చేది వైసీపీ ప్రభుత్వం. బాపట్ల నల్లమడ జిల్లా ఖాయం. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. భక్త కోటి జనహారతి. పరమ పవిత్రమైన మహాశివరాత్రి. నేటి నుండి ఏసీటీలో ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం. నిరుపేదలకు సేవ చేయటమే లక్ష్యం. వరికుప్ప బాధితులకు తక్షణం ఆదుకుంటాం. వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ భరోసా. క్రీడాకారులకు మానసిక ఉల్లాసం. బాపట్లలో అధునాతన క్రీడా వికాస కేంద్రం. పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలో 2 కోట్ల రూపాయలతో చేపట్టే నిర్మాణానికి శాసనమండలి సభ్యులు అనంత సతీష్ ప్రభాకర్ సోమవారం లాంఛనంగా శంకుస్థాపన చేశారు. బాపట్ల పురపాలక సంఘ ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడా వికాస కేంద్రానికి ఎమ్మెల్సీ అనంత సతీష్ ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లీశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు బత్తుల ఆదిశేషారెడ్డి, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరి ఇక్కడ దాదాపు 8.5 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి హై స్కూల్ భూమి. ఈ హై స్కూల్ భూమి గతంలో వివిధ కార్యకలాపాలకి అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి ఉపయోగించడం కూడా జరిగింది. ఎక్కువ శాతం స్థలం కూడా పిల్లలకి, ఇక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకి, చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకి కాకుండా కమర్షియల్ వాతావరణంగా ఇది తయారైనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా మనం ఇక్కడ ఉండేటువంటి చదువుకునేటువంటి పిల్లలకు అవసరమైనటువంటి సౌకర్యాలు మనం ఏర్పాటు చేయలేకపోతే భవిష్యత్తులో ఈ ఉన్నటువంటి స్థలం కూడా మరి ప్రభుత్వ అవసరాలకు కానీ మరి ఇతర కమర్షియల్ యాక్టివిటీస్కి ఈ స్థలాన్ని మళ్ళించేటువంటి అవకాశం ఉందన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో దాదాపుగా ఈ పాఠశాలలోనే ఇప్పుడు ఈ సంవత్సరం 17-18 విద్యా సంవత్సరంలో 1250 మంది విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. అంతేకాకుండా టౌన్లో ఉన్నటువంటి మిగతా స్కూల్స్ కానీ కాలేజీ నుంచి కానీ పెద్ద ఎత్తున పిల్లలు ఉదయం సాయంత్రము మరి వాకింగ్ కానీ ఇతర అవుట్డోర్ గేమ్స్ కానీ ఇట్లా ఆడుకోవడానికి స్కూల్కి వస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యాలను కూడా మనం ఏర్పాటు చేయలేకపోయాం దురదృష్టవశాత్తు. మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి విద్యార్థులకు కానీ వృద్ధులకు కానీ అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి ప్రజల కోసం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో కూడా క్రీడా వికాస కేంద్రాలు కానీ ఇండోర్ స్టేడియంలు, అవుట్డోర్ స్టేడియంలు, అదేవిధంగా స్విమ్మింగ్ పూల్స్ ఇట్లా అవసరమైనటువంటి అన్ని గేమ్స్ని బాగా పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే మరి మన పట్టణంలో మన పురపాలక సంఘ ఉన్నత పాఠశాలలో ఈ రోజున దాదాపు 2 కోట్ల పైచిలకు మొత్తంతో స్టేడియంని నిర్మాణం ఇవాళ శంకుస్థాపన చేస్తున్నాం. ఒక స్టేడియమే కాకుండా ఇక్కడ మరి అంతర్జాతీయ ప్రమాణాలతో ఏదైనా స్విమ్మింగ్ పూల్స్, స్విమ్మింగ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ కూడా జరుపుకోవడానికి వీలుగా ఈ పాఠశాలలోనే దీని ప్రక్కనే ఒక స్విమ్మింగ్ పూల్ని దాదాపుగా 2 కోట్ల 18 లక్షల రూపాయలతోటి మరి అది కూడా శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇటు ఇండోర్ స్టేడియమ్స్, స్టేడియం, అదేవిధంగా అవుట్ఫీల్డ్ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ ఇతర ఆటలు ఆడుకోవడానికి మరి అవుట్డోర్ కానీ అదేవిధంగా స్విమ్మింగ్ చేసేటువంటి పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ కానీ ఇట్లా ఈ స్కూల్లో మొత్తంగా కేవలం ఒక చదువే కాకుండా ఆటలకు సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కూడా మనకు ఏర్పాటు చేయాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కార్యక్రమాన్ని ప్రారంభించాం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, ఇదే సందర్భంలో బాపట్ల నల్లమడ జిల్లా అవుతుందని శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. దుర్మార్గమైన తెలుగుదేశం పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కోన రఘుపతి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన నడుస్తోందని శాసనసభ్యులు కోన రఘుపతి ఆరోపించారు. అధికార పార్టీని సమర్థించే స్థాయిలో ఇక ప్రజలు లేరని అన్నారు. బాపట్లలోని 2వ వార్డులో సోమవారం మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా కోన రఘుపతి పాల్గొన్నారు. పట్టణ వైసీపీ అధ్యక్షుడు నరాశెట్టి ప్రకాష్, పెట్లవానిపాలెం వైసీపీ అధ్యక్షులు షేక్ బాజీ, యువజన విభాగం నాయకులు ఆట్ల ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు మన ఎమ్మెల్యే మన ఇంటికి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా 2వ వార్డులో పర్యటన జరుగుతోంది. అలాగే కొంత పార్టీ నిన్న 1వ వార్డులో కూడా రామకృష్ణాపురం మిగిలింది, అది కూడా ఈరోజు పూర్తి చేస్తాం. మరి 4 గంటలకి రచ్చబండ కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ ప్రాంతం అంతా ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఉండేటువంటి ప్రాంతం, చాలా వరకు రోడ్లు ఆ పాత లేఅవుట్ వల్ల చిన్న చిన్న రోడ్లు ఉండే ఇబ్బందులు ఉంటుంది, కనెక్టివిటీ తక్కువ ఉంది. అట్లాగే సైడ్ ట్రైన్స్ ఎక్కడ కనపడట్లేదు, చాలా చోట్ల మురుగు నిలిచిపోయి మరి అనేక దోమల వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి మాట మాట్లాడారు. అలాగే పిల్లలకి ఉద్యోగాలు రావట్లేదు, అప్పుడప్పుడు మరి సాల్వేషన్ ఆర్మీలో కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఆ తర్వాత కొంతమంది రిజర్వేషన్ మూలకంగా వచ్చాయి, ఇప్పుడు ఏవీ లేవు, అన్నీ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు తెప్పించి గవర్నమెంట్ ద్వారా ఉద్యోగాలు రావట్లేదు అనే మాట చాలామంది పెద్దవాళ్ళు చెప్తున్నారు. తప్పకుండా ఈరోజు మా ఆలోచన 4 సంవత్సరాలు అయిపోయింది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసింది అనేటువంటి దాని మీద తిరుగుతున్నాం. ఎస్సీఎస్టీ సప్లై నిధుల మీద చేసినటువంటి రోడ్లు కూడా అధ్వాన స్థితిలో ఉన్నాయి, గట్టిగా వేసి 4 నెలలు కలదు, అప్పుడే పైలేయర్ అంతా కూడా ఊడిపోయి మరి కంకర అంతా కూడా బయటకు వస్తున్నటువంటి విషయాలు చాలామంది స్థానికులు చూపించినటువంటి పరిస్థితి కూడా ఈరోజు గమనించాం. అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా సంకల్ప యాత్రలో ప్రధానంగా మేము దృష్టి పెడతా ఉంది, ఈ 4 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా సాగింది, భవిష్యత్తులో మరి ప్రజలు భగవంతుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని ఏ రకంగా సద్వినియోగపరచుకొని ఒక మంచి పరిపాలన అందించాలనే క్రమంలో ప్రజా సమస్యల మీద అవగాహన పెంచుకోవడానికి, ప్రజా సమస్యలను మరొకసారి తెలుసుకోవడానికి, అంచనా వేసుకోవడానికి, ఒక ప్రజల చేత ప్రజలు కోరుకున్నటువంటి ప్రజల్లో ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగే క్రమంగా అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తూ ఉన్నాం. మరి రాబోయే రోజుల్లో ఒక ప్రజా మేనిఫెస్టో తయారు చేసుకుని మరి ప్రజల దీవెంతో వైఎస్ఆర్ పార్టీ అధికారులకు వస్తుందని, ప్రత్యేకంగా బాపట్లకి సంబంధించినంత వరకు నల్లమడ జిల్లా సాధన కోసం ఆ రోజు కొన్న ప్రభాకరరావు గారి ఆకాంక్ష మన ప్రాంతం మన బాపట్ల ఇటు 7 నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంటులో మనది జిల్లా హెడ్ క్వార్టర్గా బాపట్ల నల్లమడ జిల్లా అవుతుందన్నటువంటి మరి నమ్మకం నాకు పూర్తిగా ఉంది. ఆ క్రమంలో ప్రజలందరి మద్దతు కూడా కూడగట్టుకుంటూ ఉన్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మనకు వచ్చేటువంటి ప్రత్యేక హోదాని పణంగా పెట్టి ప్యాకేజ్ కోసం మరి అరులు చాచి ప్యాకేజ్ తెచ్చుకోవడం వల్ల ఏదో డబ్బు వస్తుంది, డబ్బులో మరి వాళ్ళ మార్జిన్స్ వస్తాయి, వాళ్ళకు ఉన్నటువంటి మరి వాళ్ళకు వచ్చే కమిషన్స్ వస్తాయనేటువంటి ఆలోచనతో ఒక దుర్మార్గపు ఆలోచన చేసి రాష్ట్ర ప్రయోజనాలని పణంగా పెట్టి చేసినటువంటి విధానానికి ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. వరికుప్పలను దగ్ధం చేయటం దుర్మార్గమైన చర్య అని, ఇది సహించరాని నేరమని తెలుగుదేశం నాయకులు వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసి నరేంద్ర వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. సామరస్య పూరితమైన వాతావరణంలో ఇలాంటి సంఘటనలు జరగటం దురదృష్టకరమని వేగేసిన అన్నారు. కర్లపాలెం మండలంలోని పేరలి, పేర్లీపాడు, పెదగొల్లపాలెం గ్రామాల్లో ఇటీవల వరికుప్పలు దగ్ధం చేయటం జరిగింది. ఆయా బాధితులకు వేగేసిన ఫౌండేషన్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. బాధితులకు ఫౌండేషన్ అండగా ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ ఈ ప్రమాదం జరగటం ఎంతో బాధాకరమన్నారు. ఫౌండేషన్ తరఫున అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపదను పేదలకు కొంత సాయం అందిస్తేనే తమ జీవితానికి సార్థకత ఉంటుందని అన్నారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తానన్నారు. పేద ప్రజలను ఆదుకోవటమే ఫౌండేషన్ సంకల్పం అని పేర్కొన్నారు. అనంతరం వరికుప్పలు, కాలిపోయిన జంగం ఏసేబు, బూర్ల రామయ్య, బత్తుల రవి రైతులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున, చావిడి కాలిపోయిన రైతు మంచాల వెంకటరెడ్డి కుటుంబానికి 15,000 రూపాయల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో యాజలి సర్పంచుల సంఘం అధ్యక్షులు గుండ్రెడ్డి శివ, దళిత వాయిస్ చార్వాక మహమ్మద్ ఖాజా, రాష్ట్ర మాల మహానాడు సెక్రటరీ రోషన్ బాబు పాల్గొన్నారు. కర్లపాలెం మండలంలో పేర్లి కొత్తపాలెం సమిటివారిపాలెం పంచాయతీ కుంచి వెంకటరెడ్డి ఈ పేద రైతులు సావిడి కాలిపోవటం, ఒకే రోజు 4 గ్రామాలు 3 వరికొప్పులు 1 సావిడి గొడ్ల సావిడి కాలిపోవటం అనేది ఎవరో ఆకతాయిలు చేసిన పనే,
ఎవరన్నా మైండ్ లేని వాళ్ళు చేసిన పనే అనేది అర్థం ఉన్న పరిస్థితిలో ఈరోజు ఈ మండలంలో ఈ అంశం మీద చర్చ జరుగుతున్నది. మా వేగేశ్వర ఫౌండేషన్ తరఫున ఈ నలుగురికి తలకు 15,000 ఆర్థిక సహాయం అందిద్దాం, వీళ్ళకి ఏదన్నా మనం చేయూతనిద్దామనే ఒక చిన్న ఆశతో నేను ఇక్కడికి రావటం జరిగింది. కానీ ఆ గేదెలు ఒళ్ళు కాలిపోయి, ఒక గేదె అయితే 7 నెలలు సూడిది ఒళ్ళు కాలిపోయి దాన్ని బాధ చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి నాకైతే పర్సనల్గా. బాపట్ల నియోజకవర్గంలో పేద వర్గాలకి, కులాలకి, మతాలకు అతీతంగా వేగేశ్వర ఫౌండేషన్ మీద గత 2 సంవత్సరాల నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ కర్లపాలెం మండలం పేర్లి గ్రామంలో మురళారావు గారింటికి వేగేశ్వర ఫౌండేషన్ చైర్మన్ నరేంద్రవర్మరాజు గారు రావడం జరిగింది. ఒక మంచి కార్యక్రమం ఏంటంటే, ఈరోజు వారి పంట కుప్ప తగలబడిపోయి, ఎకరన్నర పంట కుప్ప తగలబడిపోతే సానుభూతితో పెద్ద మనసుతో నరేంద్రవర్మరాజు గారు ఇక్కడికి వచ్చి రామయ్య గారి కుటుంబాన్ని సందర్శించి వారికి ఆర్థిక సహాయం చేయడం అనేది నిజంగా ఓ మంచి శుభసూచకం. రానున్న కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని వారిని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తా ఉన్నాము. అదే మాదిరిగా పేర్లిపాడు, కొత్తపాలెం ఈ గ్రామాల్లో ఎవరైతే ఉరికుప్పలు తగలబడి వారందరూ కూడా ఆర్థిక సహాయం చేసినందుకు నరేంద్రవర్మ గారికి మరోసారి అభినందనలు తెలియజేస్తాం. 4.5 దశాబ్దాల తర్వాత వారంతా కలుసుకున్నారు, ఆత్మీయంగా పలకరించుకున్నారు, ఒకప్పటి తీయటి అనుభవాలను నెమరవేసుకున్నారు. 4.5 దశాబ్దాల తర్వాత వారంతా కలుసుకున్నారు, ఆత్మీయంగా పలకరించుకున్నారు, ఒకప్పటి తీయటి అనుభవాలను నెమరవేసుకున్నారు. వారి వారి మధ్యవహించా, ఇంకా వ్యాపారించా అనేక రంగాల్లో ఎవరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో అనేటువంటిది కూడా తెలియకుండా అప్పుడు తీసుకున్న ఫోటోలు కొంతమంది ఇళ్లలో ఉండి నా దగ్గర పోయింది అది చదువుబట్టి. అట్లా మనం ఒకడొక హోడం కనీసం మనుషులను కూడా జ్ఞాపకం పెట్టుకోవాలనే స్థితిలో ఉన్నప్పుడు చాలా సహృదయంతో మన తల్లి రాధాకృష్ణమూర్తి మన మిత్రుడు చాలా ఏ ప్రయాసం కోర్చి, ఇది నిజంగా భగీరథ ప్రయత్నం గెట్ అంటే అప్పుడప్పుడు 2 ఏళ్ళకో ఒకసారి అందరూ కలుస్తూ ఉంటారు, వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకుంటూ ఉంటారు, తర్వాత ఫంక్షన్ జరుగుతుంటారు, ఇది సాధారణం. కానీ 45 సంవత్సరాల తర్వాత అసలు ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో తెలియకుండా ఉండేటువంటి స్థితిలో ఇంతమందిని ఇక్కడ చేర్చి అందరికీ మానసికమైనటువంటి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని, ఆనందాన్ని కలిగించినటువంటి భక్త కోటి జనహారతి పరమ పవిత్రమైంది మహాశివరాత్రి. ఈ నెల 13వ తేదీన శివరాత్రి సందర్భంగా ACT వర్ష కథనాలని అందిస్తోంది. ఈ నెల 13వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ACT ప్రత్యేక వార్తా కథనాలు నేటి నుండి ప్రసారం చేస్తున్నాము. భక్తవాడ, గోవాడ, చారిత్రాత్మక ప్రసిద్ధిగాంచిన చందోలు లింగోద్భవ క్షేత్రం, చరిత్ర పుటల్లో ఘనమైన చరిత్ర కలిగిన కాజీపాలెం శివాలయం, ఇలా ఎన్నో శివాలయాలు భక్తజన కోటిలో విడదీయరాని బంధంగా నిలిచాయి. సారం విధి విధి లిఖితం మోక్ష దక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన పూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ ప్రకాశం శ్రిత జన వరదం కాశీనాథం నమామి. బాపట్ల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో యువజన వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. వేగేశ్వర ఫౌండేషన్ అధినేత వేగేశ్వర నరేంద్ర వర్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
రోటరీ క్లబ్ అధ్యక్షులు బి శివరామకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నరేంద్రవర్మ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వివిధ పాఠశాలల నుండి ఈ పోటీల్లో పాల్గొనటం అభినందనీయమని పేర్కొన్నారు. ఉత్తమ సేవలందించే వారిని అభినందించుకోవటం అభినందనీయమని అన్నారు. రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఫౌండేషన్ తరఫున తనవంతు సహాయ సహకారాలు అందజేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, కోశాధికారి కె శ్రీనివాసరావు, చైర్మన్ న్యూ జనరేషన్ సుధీర్ కుమార్, చైర్మన్ ప్రోగ్రామ్ కమిటీ బి రామ్ సుబ్బారావు, రీజనల్ చైర్మన్ జేవి కృష్ణారావు, జిటా శ్రీనివాసరావు, బి రాంబాబు, రమేష్ బాబు, కె ప్రసాద్, వేగేసిన ఫౌండేషన్ సిబ్బంది, వేగేసిన యువసేన పాల్గొన్నారు. ముగించే ముందు ప్రధాన అంశాలు మరొకసారి. క్రీడాకారులకు మానసిక ఉల్లాసం,
బాపట్లలో 2 కోట్లతో క్రీడా వికాస కేంద్రం. క్రీడా వికాస కేంద్రానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ అన్నం సతీష్. వచ్చేది వైసీపీ ప్రభుత్వం, బాపట్ల నల్లమణ జిల్లా ఖాయం. మీ ఇంటికి మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడి. భక్త కోటి జనహారతి, పరమ పవిత్రమైన మహాశివరాత్రి. నేటి నుండి ఏసీటీలో ప్రత్యేక వార్తా కథనాలు ప్రసారం. నిరుపేదలకు సేవ చేయటమే లక్ష్యం, వరికుప్ప బాధితులకు తక్షణం ఆదుకుంటాం. వేగేసిన ఫౌండేషన్ అధినేత వేగేసిన నరేంద్ర వర్మ భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.